హలో ఫ్రెండ్స్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఆరు వేల వంద పోస్టుల్లో ఎస్జిటీ రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి నాలుగు జిల్లాల్లో మూడు వందల దాట ఖాళీలు ఎస్జిటి పోస్టులకు బీఈడి వరకు అర్హులే సంస్కారంపై శిక్షణ కోసం అప్రెంటిస్ విధానం విద్యామంత్రి ఉద్ఘాటన జగన్ ప్రభుత్వం ఎట్టగలకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది దాదాపు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని ప్రభుత్వం ఎన్నికల వేల రాజకీయ లబ్ధిని ఆశిస్తూ పోస్టుల భర్తీకి శ్రీకారం తుట్టింది అయితే ఎన్నికల సమయంలో భర్తీ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసాం అన్న చందంగా ప్రక్రియను ప్రారంభించింది డిఎస్సికి సంబంధించి జీవో పదకొండు పండుగను సోమవారం పాఠశాల శాఖ జారీ చేసింది సొసైటీల పరిధిలోని పోస్టులకు ఒక జీవో జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో పోస్టులకు మరో జీవోను విడుదల చేసింది ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు మోడల్ స్కూల్స్ గిరిజన బీసీ సంక్షేమ పాఠశాలలు సొసైటీల పేరుతో ఉత్తర్వులు ఇచ్చింది మొత్తం ఆరు వేల నూరు పోస్టులు భర్తీ చేయబోతోందన్నమాట వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు రెండు వేల ఎనిమిది నలభై స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు తొమ్మిది తొమ్మిది గ్రాడ్యుయేట్ టీచర్స్ పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల పదహైదు ప్రిన్సిపల్ పోస్టులు నలభై రెండు ఉన్నాయి ఇందులో టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్ట్ ప్రిన్సిపల్ పోస్టులు జోనల్ పరిధిలోకి వస్తాయి మిగతా పోస్టులను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది మొత్తం నూరు మార్కులకు జరిగే పరీక్షలో డిఎస్సికి ఎనభై శాతం టెట్కి ఇరవై శాతం వీటేజీ ఇస్తారు పీఈటిలకు టెట్ ఉన్నది కాబట్టి రీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు స్కూల్ అసిస్టెంట్లకు గ్రాడ్యుయేషన్ బీఈడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది హెచ్జీడీలకు ఇంటర్మీడియట్ డిఎడి ఉండాలని తెలిపింది అయితే హెచ్జీటీ పోస్టులకు బీఈడి వారు అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది వయోపరమతి జనరల్ అభ్యర్థులకు నలభై నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై తొమ్మిది దివ్యాంగులకు యాభై నాలుగుగా నిర్ణయించింది మొత్తం డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతాయని వివరించింది డిస్టిక్ సెలెక్షన్ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా జేసీ వైస్ చైర్మన్గా డీఈఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపింది డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బుద్ధసనయన సోమవారం సచివాలయం డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ నోటిఫికేషన్ సంబంధించిన వివరాల కోసం కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేయొచ్చని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాను అన్నారు విద్యా సంవత్సరం పరమైన నాటికి టీచర్ పోస్టులో జీరో ఖాళీలు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇకపై ఏటా ఉపాధ్యాయులు భర్తీ చేస్తామని చెప్పారు తమ హయాంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వాటిపై శిక్షణ ఇవ్వడం కోసమే అప్రెంటిస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని పార్లమెంటులో కేంద్రం ప్రకటించినవి విషయాన్ని ప్రస్తావించగా కేంద్రానికి ఆ సమాచారం తాము ఇవ్వలేదన్నారు బీడీ అభ్యర్థులు అర్హులే బీఈడి చేసిన వారు ఎగ్జిటి పోస్టుకు అర్హులు కాదని సుప్రీంకోర్టు చెప్పలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వివరణ ఇచ్చారు రాజధాని విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని కానీ ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో ఎగ్జిటి పోస్టులకు బీఈడీకి అర్హత కల్పించాయన్నారు రాష్ట్రంలో కూడా అభ్యర్థుల వినతి మేరకు అదే విధానం అమలు చేస్తున్నామన్నారు డిఎస్సికి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఫీజులు చెల్లించవచ్చని ఇరవై రెండు వరకు దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు అభ్యర్థులు జోనల్ పోస్టులు జిల్లా పోస్టులు రెండు రాయొచ్చని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు నాలుగో వంతు కర్నూలులోనే ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులకు డిఎస్సి ప్రకటిస్తే అందులో ఒక కం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పదహారు వందల తొంభై మూడు పోస్టులున్నాయని వీటిలో వెయ్యి ఇరవై రెండు ఎస్జిటి ఐదు వందల యాభై స్కూల్ అసిస్టెంట్ పోస్టులని తెలిపారు మిగిలిన జిల్లాల్లో ఒక్క ప్రకాశంలోనే ఐదు వందల పోస్టులు పైబడి ఉన్నాయి మరోపక్క నాలుగు జిల్లాల్లో మూడు వందల లోపే పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళంలో రెండు వందల ఎనభై మూడు విజయనగరంలో రెండు వందల ఎనభై నాలుగు కృష్ణాలో రెండు వందల డెబ్బై తొమ్మిది కడపలో రెండు వందల ఎనభై తొమ్మిది పొస్టు ఉన్నాయి విశాఖపట్నం జిల్లా గిరిజన పాఠశాలలో మినహాయిస్తే జనరల్ ఎస్జిటీ పోస్టులు కేవలం పద్నాలుగు ఉన్నాయి వీటిలో టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు జనరల్ ప్రతిభగా భర్తీ చేస్తారు సో మనకు ఉమ్మడి జిల్లాల వారిగా వివరాలు చూస్తే సో శ్రీకాకుళం నూట నాలుగు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ నూట ముప్పై టీజీటీ నలభై తొమ్మిది సో ఒకసారి ఈ విధంగా గమనించండి మీకు జిల్లాకు సంబంధించి మీకు ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులో మళ్ళీ సబ్జెక్టుల వారీగా డివై సపరేట్ అయితే చేసి ఉంటారు నూట ముప్పై పోస్టులు ఎస్జి నూట ముప్పై ఎస్ఏ పోస్టులు ఉంటే దాంట్లో మళ్ళీ సబ్జెక్టుల వారీగా మళ్ళీ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్